అగ్రిమెంట్ లేకుండా టెండర్స్ ఇచ్చినప్పటికి కూడా ఈ గ్లోబారిన సంస్థ అనేది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఇది ఇట్లాంటి టెండర్స్ టేక్ ఓవర్ చేసింది, కాంగ్రెస్ పార్టీకి సంబంధం నాకు అసలు తెలియదు అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. అది కాదండి, ఈ ఎగ్జామ్ కు అప్పుడు జరిగిన ఎగ్జామ్ లో ఏది వేరే వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేస్తుంటే ఇది మళ్ళీ కాంగ్రెస్ అని చెప్పడం ఏంది నాకు అర్థం కాదు. మనం 5 ఏళ్ళు ఉన్నావు కదరా బాబు, మరి అప్పుడు ఎందుకు చెప్పలే? నేను అనేది ఏమిటంటే తప్పుల దిక్కిందంటే ఓకే, ఇక దాంట్లోకి వెళ్ళి ఎట్లా బయటపడాలని అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఇది 100% ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ కేటీఆర్, వాళ్ళ బాబు పడుతు ఉన్నాడు, వాళ్ళిద్దరు కలిసే అతనికి పని ఇచ్చిండ్రు. వాళ్ళ వల్ల, వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఇవాళ 23 మంది పిల్లలు బలి అయిపోయారు. 23 ఇంకో పెరిగినట్టు నిర్మాణాలు ఎవరి వల్ల అయింది? ఇది ప్రభుత్వ హత్యనా కాదా? ప్రభుత్వమే పిల్లలను చంపేసింది అనేది నా ఉద్దేశం. నిజంగానే ఎగ్జామ్ సరిగ్గా వాళ్ళ ఫలితాలు సరిగ్గొస్తే ఎవరు అవ్వకపోతుండే. అకస్మాత్తుగా ఇంతమంది ఫెయిల్ అయిందంటే హార్ట్ అటాక్. కానీ టీఆర్ఎస్ పార్టీ ఒక మాట చెప్తుంది, అంటే ప్రజల్లో ఇటు తల్లిదండ్రుల్లో విద్యార్థుల్లో ఆందోళనలు రెచ్చగొట్టే విధంగా అపోహలు సృష్టించే విధంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి, విహెచ్ లాంటి నేతలు ఇట్లాంటి ఆందోళనలు చేస్తూ వారిని కవ్విస్తున్నారనేది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బాలకాశ్రీ కామెంట్ చేశారు. తెలంగాణ రాకముందు వాళ్ళు ఏం చేసిండ్రు? ఏ ఇష్యూ నన్ను లొల్లి పెట్టిందా లేదా? ఓకే, అపోజిషన్ ఆ రోజు వాళ్ళు లొల్లి పెట్టారు కాబట్టి ఈరోజు మీరు న్యాయం ఉన్నది. అపోజిషన్ అంటే మేము ఊరికే ఫేక్ గా మాట్లాడతలేము. ఓకే, తప్పు జరిగింది, దీనికి బాధ్యులు ఎవరు, దీని వెనకాల ఎవరు, ప్రశ్నించే హక్కు మాకు. దానిపైన ఒక కమిటీ వేశారు, కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, దాంట్లో తప్పులని చూసి వారిపైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్తా ఉంది. అది ఎప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీస్ ఇచ్చినాక కమిటీ వేశారు. ఓకే, ఇప్పటి వరకు వాళ్ళు ఇంటికి ఎదుగుకోలే. నువ్వు పోయి పరామర్శించాలన్నా లేదా ఎక్కడో ట్విట్టర్లో చూసి ఏదన్నా ఒక అమ్మాయికి అమెరికా పోవాలంటే డబ్బులు లేవంటే ఈయన పోయి డబ్బులు ఇస్తాడు ఎందుకోలే? నేను అనేది ఏంది, కేటీఆర్ గారు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు తండ్రి కంటే ఎక్కువ. అసలు నువ్వు మూమెంట్ ఏడుంటున్నావు బాబు? ఓకే, నువ్వు ఎప్పుడైనా జెండా పట్టినావా? మీ నాయన ఆయన ఎవరు హరీష్, వాళ్ళు కష్టపడ్డారు. నువ్వు వచ్చేసి అకస్మాత్తుగా వచ్చి ఓవర్టేక్ చేసి ఉద్యమంలో కేటీఆర్కి ఎలాంటి సంబంధం లేదంటున్నారా? 100కి 100 రూపాయలు కేటీఆర్ కు సంబంధం ఉన్నది, తప్పనిసరిగా ఇవాళ కాకుండా రేపు బయట పడుతుంది. నేను ఊరికే మాట్లాడా, ఫేక్ గా మాట్లాడా, నీ రాజ్ కాపాలా పాకాలా, నీ పాంపడితే కాదు అదనే చెప్పాను. నా పాంపడితే కాదు, నాకు అది చుట్టాలు కాదు అని చెప్పు. బావమరిది సొంత బావమరిది. ఆయన ఇంకోటి ఏం చేస్తారు తెలుసా? ఈవెంట్ మేనేజ్మెంట్. గతంలో మా ఓల్డ్ సిటీలో ఏది ముసిరాజ్ చేసిన, అంటే తన సొంత వాళ్లకు లబ్ధి చేకూర్చేందుకు ఇట్లాంటి ప్రయత్నం జరిగింది. సొంత వాళ్లకు అంటే ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు బంధువులకు లబ్ధి చేసేందుకు కేటీఆర్ గారు ఇట్లాంటి టెండర్స్ అప్పచెప్పారంటున్నారా మీరు? ఏమి, వారి సొంత కుటుంబ సభ్యులకు బంధువులకి లబ్ధి చేకూర్చే విధంగా 100కి 100 రూపాయలు అండి. ఇంకా దాని గురించి వేరే ఆలోచన అవసరం లేదు. వాళ్ళ కుటుంబానికి లాభం చేయాలనేదే ఓకే ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఏది ఆర్గనైజేషన్ ఎక్స్పీరియన్స్ లేనివానికి ఇవ్వడం ఏమిటి అండి? నేను అనేది ఆల్రెడీ ఇప్పటి వరకు ఆర్గనైజేషన్ నడుస్తున్నది, దాన్ని తప్పించి వీళ్ళకి ఇవ్వడం అంటే తప్పనిసరిగా ఇది వాళ్ళ సంబంధం ఉన్నది, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, తన బంధువులకు సాయం చేయాలనేది చేసిండనేది పక్క. మొన్న మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు మీరు, కారణం ఏంటి, ఎందుకు కంటతడి పెట్టుకున్నారు మొన్న మీడియాతో మాట్లాడుతూ? అవును, మరి నేను అనేది ఏ ఇంటికైతే పోయినో 50,000 ఇస్తుంటే.